కలిపి ఎండలో పెట్టుకుని జార్లో పెట్టేస్తాను నేను. హాయ్, హలో, నమస్తే, బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆవకాయ పచ్చడి అండి. చూద్దామండి, ఆవకాయకి కావాల్సిన పదార్థాలు చూడండి. మామిడికాయ ముక్కలండి, మామిడికాయ ముక్కలు చూడండి. మిర్చి, కారపొడి చూడండి. 3 మ్యాంగో, ఎప్పుడు 3 మ్యాంగో పెడతాను నేను, అలాగే నేను యాడ్ కాదండి, మామూలుగా చెప్తున్నాను అంతే. చూడండి, ఆవుపిండి అండి, చూడండి, ఉప్పు అండి, దంచిన ఉప్పు, వెల్లుల్లిపాయ, మెంతులు, ఆయిల్ అండి, ఇదిగోండి గానుగ నూనె అండి 1/2 కేజీ, ఎంత పడితే అంత వేస్తాను, చూపిస్తున్నాను. సరేనండి, చూడండి ఈ కప్పుతో కారం కప్పుడు తీసుకున్నాను, చూపిస్తాను చూడండి, కారం కప్పుడు బౌలు చూడండి, ఆవుపిండి అండి ఏదో బౌలు, సాల్ట్ అండి చూడండి, ఇంత పట్టదు చూపిస్తాను. చూడండి ఇది ఉంచేసాను, సగం కన్నా కొంచెం వేసాను. ఉప్పు కావాల్సిన వాళ్ళు వేసుకోండి, అంత ఎక్కువ వద్దని నేను వేయలేదు అంతే. చూడండి ముడి మిక్స్ చేస్తాను, ఇవి ఉన్నాయి కదా ఉండాలిలాగా, అవేం లేకుండా బాగా కలపాలి. మీకు చూపించడం కోసం కొంచెం చేస్తున్నానండి. ఆ కప్పే కదండి, దీంతో తీసుకున్నాం అనుకోండి, దీండు కారం, దీంతో కారం, దీంతో ఆవుపిండి, దీంతోనే ఉప్పు, అన్ని ముక్కొంత వేసుకోవాలి, సమానంగా వేసుకోవాలి అన్నీ, పచ్చడికి ఎప్పుడు సమానంగా వేసుకోవాలి. ఏ చెప్తున్నానండి, దీంతో అయినా సరే, దీంతో అయినా సరే, ఎక్కువ పెట్టుకుంటే దీంతో అన్నా సరే, దీని నిండా కారం వేసుకుని, దీని నిండా ఉప్పు వేసుకుని, దీని నిండుగా వేసుకుని చెప్తాను, ముక్కలు చెప్తాను తర్వాత, రండి ఇది అయిపోయిన తర్వాత కలిపేటప్పుడు చెప్తాను ముక్కలు ఎలా వేయాలి. చూడండి 3 కలిపేసాను, బౌల్లో వేస్తాను కదా, మూడు వంతులు వేసుకుని కలుపుకోవాలండి, కలుపుకుని ఇలాగా ఒక బౌల్లో వేసుకుని కొలతకనమాట అండి, ఇది ఇది కొలత, ఇది చూడండి, చూడండి చూడండి బౌల్ తింది ఉంది కదా, ఇదిగో
చూడండి, ముక్కలు బౌల్లో వేసాను. ఇది ఒక వంతుకి, ఇవి రెండు వంతులు వేయాలని. దీంతో రెండు సార్లు వేయాలన్నమాట. చూడండి, ఒకసారి వేస్తున్నాను, ఒకసారి వేసేనా, ఇంకోసారి వేస్తాను. ఇదిగోండి రెండు, చూడండి రెండు వేస్తున్నాను. అంతే, ఒక వంతుకి దీంతో రెండు వంతులు ముక్కలు వేయాలన్నమాట అండి. దీంతో అన్నా సరే, ఒక వంతుకి రెండు వంతులు. చూడండి, కలుపుతాను. ఆయిల్ వేస్తాను చూడండి. ఇలా వేసుకుంటే ఓట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చక్క సమానంగా సరిపోద్దండి. చూడండి, మెంతులు వేస్తాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. వెల్లుల్లిపాయలు, ఇంగువ. ఇంగువ రుచికే కదండి, నిలవ ఉంటదండి అది ఇంగువ వేసుకుంటే. నిలవ కోసం ఎక్కువ వేస్తారు. కొంతమంది కొంచెం ఆయిల్ వేసి పొడిపొడలాడుతూ పెట్టేస్తారు జాడీలో. నేను కొంచెం వేసేసానులేండి, ఎప్పుడు వేసినా బాగానే ఉంటుంది, అలా వేసినా పర్వాలేదు. చూడండి, ఇంతేనండి అవకాయ పచ్చడి. ఇది 3 రోజుల తర్వాత తీసి ఆయిల్ వేసి కలిపి ఎండలో పెట్టుకుని జార్లో పెట్టేసుకోవాలి నేను. సరేనండి, ఇలా చేసుకోండి పచ్చడి, బాగుంటుందండి. చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, తర్వాత ఈ ఆవకాయ మీకు తిని చూపిస్తానండి. పప్పు ఆవకాయ తిని చూపిస్తాను. సరేనండి, తర్వాత బెల్లం ఆవకాయ కూడా చూపిస్తాను మీకు. సరేనండి, బాయ్ అండి.